అందరికీ నమస్కారం మర్చిపోతున్న కళల్ని కళాకారులని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తుంది మన ఫోక్ స్టార్స్ ఈరోజు మళ్ళీ మనం అవ దగ్గరకు వచ్చినాం మొన్న చేసిన ఎపిసోడు అందరు చూశారు మైక్ టీవీ చైర్మన్ సార్ స్వాతి మేడం వీళ్ళు కూడా చూసి ఇలాంటి కళాకారులకు తోడుగా ఉండాలని స్వయంగా సార్ స్వాతి మేడం ఆ దగ్గరకు వస్తున్నారు మనం కూడా వెళ్దాం వెళ్దామా వెళ్దాం అవా ఉన్నావా ఏం చేస్తున్నావాడు ఇప్పుడే వచ్చినావా నీ పాటలు ఎంత వైరల్ అవుతున్నాయో అవా చూసుకున్నావా చూసినావా సెల్లు చూసినావా చూసినావు కాబట్టి నీ పాటలు కూడా మన మైక్ టీవీ చైర్మన్ అప్పిరెడ్డి సార్ పెద్ద సారు స్వాతి మేడం వస్తున్నారు నీ దగ్గరికి మంచిగా నీ కూడా వస్తున్నారా నీ పాటలు వినాలని వస్తున్నావు లేదు అది అయిపోయింది మేము చేసినాం ఎవరిని బయటికి తీసినాం ఇప్పుడు ఆ సారే నీ పాటలు విని నీ దగ్గరకు వస్తుండవు మరి మంచి మంచి పాటలు పాడతావా ఇక నాకు వచ్చేవి పాడతా సార్ అది నీకు వచ్చేవి పాడినా కూడా మట్టి పాటలే పాడతావు అంతే నాకు వచ్చే పాటలే ఇక మనం సారు పెద్దసారు వచ్చినప్పుడు మనం నంగి ఆడొద్దు నంగా మాట్లాడాలా సమాజంగా ఉండాలి సంతోషపడతాడు ఆయన కూడా అందుకే నువ్వు సంతోషం పెట్టింది అని ఎట్లా నవ్వు ఇచ్చిన అదే మంచిగా పాటలు పాడు సరేనా సరే చెప్పు అసలు టూ డేస్ లోనే ఫుల్ ఫేమస్ అయిపోయినా కదా అవునండి ఇక నేనైతే పాడమంటే పాడినా ఇక ఎప్పుడో ఒకసారి ఒక అమ్మాయిని చూసి ఒక సినిమా పాట పాడితే భలే గడుపుతున్నావు కదా అమ్మా నువ్వు అని ఇక్కడ వాళ్ళు అంటారు బాగుందా బెమ్మాలంగా ఉందండి మంచిగా ఉంది అక్కడ దిగంగానే వన్ని తల సల్ల గుంది ఈ మానం అని వస్తుంది అమ్మో నీటి ఒరిగిన అంటే వీళ్ళు అంటున్నారు ఏం కాదు ఆ వివాణం ఏం కాదు ఇక్కడనే తిరుగుతాయి అమ్మాయి అంటే మరి మా ఊరికి రావట్లేవు కదా సూర్యపేటకి ఇక్కడ ఎప్పుడో వస్తాయి అన్ని మాట తిరగవని అని అంటుండ్రు చిన్నట్ల కట్టెలకు పోయి పిడికలకు పోయి ఈ పోరగల దాంట్లో కాడుకొని ఇటున ఇక నేర్చుకునేది నాట్లేస్తుంటే అరే వెనకటోల పాటలు ఈ కాదని అని ఈ పాటలు పాడినా ఇక అట్టనే కరువు పని పోయిన కాడ పాటలు పాడేది ఇటు ఆ ఉయ్యాల పాటలు దేవుని పాటలు ఇక ఇట పాడుకుంటా ఇక మేము ఇక షష్ఠం అని అది చెప్తే ఇక ఏమో అమ్మాయి నా బిడ్డ అయితే అట్లా ఉంది ఉంటదో చెప్పలేము వచ్చి పోయి ఒకసారి వచ్చి చూసుకొని పోయి నేను కూడా అక్కడికి పోయినా పోతే బాగుందంటే మంచిగానే ఉన్నాయి సక్కదనంగా పోయినాము అసలు నాకు నిద్ర వచ్చిందా ద్జగా పోయిన అన్ని చూసుకుంటా నిద్ర రాలే పెద్ద లంటురుగా పెద్ద అవ్వ పండుకో కార్లా నేను నుండి అన్ని చూడాలి అయ్యాన్ని పైకెత్తి విమానాల ముఖమే చూస్తున్నాను నేను ఏనాడు చూడునోళ్ళం కదా హరి తల్లి ఇక్కడ బలేగున్నాయి అయ్యా అంటే ఇక్కడ తిరిగేది అవి అన్ని సినిమా ట్రాకీసులే సినిమాలు ఆడిచ్చేవాళ్ళు అయ్యానం ఎక్కుతాం వా అలా ఒకరు అనుకుంటారా ఏమోనండి వాంబో ఏమో ఎక్కువ కింద పడేదా అట్ట చెప్పుతురు కదా హైదరా హైదరాబాద్ అయితే చూసినా ఈమానాలు చూసినా చిరంజీవి చూసినా నాగార్జున ఇల్లు చూసిన చూపెట్టి ఇల్లు ఆయనదా ఇల్లు అయినదా ఇల్లు అయినదా ఇల్లు కార్లు ఆ అయ చూసి వచ్చిన ఇక నా ఇష్టం పోతే పోతా లేకపోతా లేదని అన్నా నాకు ఇష్టం ఇష్టం కాదు ఈడ టీవీలో పాటలు వస్తాయి కదా అవి అమ్మ ఏమేవరంటే మా కోడలు అంటది నాగార్జున ఈయన చిరంజీవి అని అన్నాడు గోరి తల్లి చిరంజీవి టీవీలో తుణలో పెడతాడు ఇంటికాడ చూస్తే పెద్ద మనిషి అయ్యిండు మంచిగా సక్కదనంగా ఉన్నాడు రయ్యో పైన గురిజాన విల్లు మాదయ్య ఆ ఊరు కాదు ఏ ఊరు పిల్లో నీ ఊరు నీ పేరు చెప్పు నాగమ్మ నేల పోగులో నెల్లట్ల కుందన చెర్లబడ్డా కొత్త పెళ్లి మాదయ్యా ఆ ఊరు కాదు ఏ ఊరు పిల్లో నీ ఊరు నీ పేరు చెప్పు నాగమ్మ కోడూరు కొత్త పెళ్లి లింగార కొల్లూరు వాలేరు మాది ఆ ఊరు కాదు ఏ ఊరు పిల్లో నీ ఊరు నీ పేరు చెప్పు నాగమ్మ చిత్తలూరయ్యో సింగారం అయ్యో గురిజాన విల్లు మాదయ్యా ఆ ఊరు కాదు ఏ ఊరు పిల్లో నీ ఊరు నీ పేరు చెప్పు నాగమ్మ పోలు మళ్ళా కళ్ళు పోసినంత సలు మిరియాల కళ్ళు ఎదురా ఆ ఊరు కాదు ఏ ఊరు పిల్లో నీ ఊరు నీ పేరు చెప్పు డాన్స్ డా బాగా చేస్తున్నావు అయితే ఆ ఆట ఈ నాట్ల పాడతాం కదా ఆ నాట్లు వేసుకోవడవా మా నాటు కొంగతావా నువ్వా మయ చేస్తుంది కదా అని అని అంటే మంచి సందడి ఉండాలి అని అని వాళ్ళని అనేది నేను పాటతో పాటు మంచి సందడి ఉన్నావు ఆ అని ఇక ఇట్టి పసిపిల్లగా ఇల్లు ఉంటారు కదా కుదిరింది పెళ్లి జరిగింది వయసు చూసి ఒలుపు చూసి వయసు పోరు కావలెరు వయసు పోరు అని వాళ్ళతో అనేది మంచిగా పాడుతున్నాను కాదు దీని ఎవడన్నా దిశ పాటలు మా యారా అనేదండి అని అనిగా ఇట్టాడు పాటలు పాడుకుంటా మళ్ళా మేము వట్టేసి చెప్తున్నా ఓ పిల్ల కట్నము నేను ఒట్టేసి చెప్పుతున్నా ఓ పిల్ల కట్నము నేను అడగను జానడు జాగడుగా పిడిచడు పాషాడుగా కోసంబెట్టి సతనే జానడు జాగడుగా పిడికాడు పాషాడుగా కోసం పెట్టి సతనే మాయ మాటలు చెప్పకు ఓ పిల్లగా నా మనసు తోషయ్యకు మాయ మాటలు చెప్పకు ఓ పిల్లగా నా మనసు తోషయ్యకు ఎట్టిగా నన్ను చేసుకుంటా నాని ఒట్టి మాటలు వానకో ఎట్టిగా నన్ను చేసుకుంటా నాని ఒట్టి మాటలు వానకో తాలిబొట్టు తెచ్చుకో ఓ పిల్ల మూడు ముళ్ళు వేసుకో తాలిబొట్టు తెచ్చుకో ఓ పిల్ల మూడు ముళ్ళు వేసుకో పుట్టినింట్లే కాళ్ళు మెట్టినింట్లో బెట్ట ప్రేమతో నన్ను చదువుకో ఓలాల ఓ ల ఓలాల ఓ లా ఓలాల ఓ లాలా కలిపి నిండా పుట్టలు పుట్టలు ఉన్నట్టు నా పాట మీకు అసలు పాడిన అడిగి నేను మళ్ళీ ఈ పాట పాడినాక మళ్ళా ఇంకోటి బాడమన్నారు నాటేష్ఠోళ్ళం వాళ్ళు ఇంకోటి అంటే అద్దమ్మురే తీరి నిద్రపోదేలో శ్రీరామ రామ ఆల్మోగల్ ఆల్మగల్ సంధవా శ్రీరామ రామ శेंदురా పున్నమ్ము నాడల్ల పూరలొండు కో శ్రీరామ రామ శेंदురా ఆమాస నాడల్ల వట్లబోసు కో శ్రీరామ రామ శेंदురా కలిగినోల వీనలల్ల కాల్దొక్కవయ్యో శ్రీరామ రామ పెట్టు పోసిన ఇళ్ళ పెండ్లాడవయ్యో శ్రీ రామ రామ చంద్రుడ ఇట్లా నాట్లాలు వేసుకుంటా చాలా పాటలు నీ దగ్గర పాడినావు సారు పాటలన్నీ ఇప్పుడు పాడిన పాట మేము పాడతాం కదా పక్కన అంటారుగా నీకు దబ్బన వస్తున్నాయి మాకు రాట్లు ఏంది పాప అంటే అడ్డడు తాగురన్న తాగురా మా కళ్ళు కోటలు తాగి మర్చిపోతారు మీరన్న మధుర మజురాల సరదాల శ్రీలా మన విద్దరిలో కలిసింది ప్రేమ ప్రేమ ఒకటేగా లోక నిందేగా ప్రేమ ఒకటేగా లోక నిందాయేగా మరువజాలను ప్రియావో నీకు నాకు దూరమాయగా నీ ఆశ నిన్ను చూసుకోని తల్లిదండ్రిలా వదిలే సినినా అటు వాళ్ళ నదిలి విటు వీళ్ళ నొదిలి మరువజాలను ప్రియావో నీకు నాకు దూరమాయగా పైత్య మంచాలే నువ్వు కోరినావు పూల పనుపకటి నేను కోరినాను పట్ట మంచాలే నువ్వు కోరినావు పూల పనుపకటి నేను కోరినాను పరుపు ప్రావలించక ముందే పరుపు పరువక ముందే ప్రావలించక ముందే మరువజాలనో ప్రియావో నీకు నాకు దూరమాయగా చదువు వచ్చా ఎక్కదండి చదువు ఉన్నది ఆ అప్పుడు గొర్రెల కాడికి గడ్డి దేపో ఈ చదువులు ఉన్నాయా పెట్టుకుని ఇవన్నీ గుర్తానండి ఇవన్నీ గుర్తే కాటిక కాలే ఉన్నాయి రాటిక కాలే ఉన్నాయి రాడున్నాడు అమ్మా నా వేదం సుతుడో ఏడున్నాడు అమ్మా నాయ దేవులు అనుకుంటుంది ఆమె ఇంట్లోకి వచ్చిన మనిషి ఎడుగు ఆయన అంటే ఎడ దొరుకుతాడు ముప్పై పండ్లు ఉంటాయి ఆయనకు వందల మంది వస్తారు ఆ సార్ కొరకు ఏ వందలకి ఇంట్లో ఇక ఇటు లేడు అట్ ఇంట్లో వస్తే కాలు తెలుస్తలేదు అంటుంది ఇంట్లో బయట పనులైతే ఉంటే అయితయా కావండి బయటకి పనులు పడకు పడకు ఎంత పడకు పడుసు దానికి చెయ్యి పోరా చిన్నవాడా నేను లేను నువ్వు లేవు నువ్వు లేక నేను లేను నువ్వు లేవు నేను లేను జగమే లేదు ఏ మాట చెప్పాలన్నా నేను ఈ పాటలు ఇట్లా పాడుకుంటా వాళ్ళని ఒక సరి చేసుకు వచ్చిన గుర్తుపెట్టుకుంటా ఇవన్నీ మాకు నాట్లు అది వేసేవారికి గుర్తులు వస్తాయండి పోతావా ఎవరు పెట్టారు మన శాఫనైన పని చేస్తామండి మంచి కొడుకులు మంచిది కూతురు మంచిది బిడ్డలే బిడ్డలు సారు కొడుకులు దగ్గర పిలిచి రోడ్డు బీగుతారు దగ్గర పిల్చమ్మా అని అంటారు కొడుకు పిలిచిన దగ్గరకు పోతాం అంటే నా నా ముచ్చట కాదు దేశం మీద జరుగుతుంది దేశం మీద అంటే అమ్మా తీసుకుంటే రాంచాలిగా కొడుకు పిల్చు కానీ పోయినాం రెక్క పడుకుంటే వదులుతలేరు ఇప్పుడు అన్న మాట ఏంది అని అని అంటారు బామో నీ ముచ్చట కాదంటే వదిలి పెడతాం చదువు దొరకొద్దండి అని ఇక అట్ట చేసి ఇక అట్ట నడిపించిన సారు ఇక అంతాగా ఆ కొడుకు అన్ని తెస్తాడు పండగలు తెస్తాడు కానీ మా అక్కలు చెల్లెండు మా అక్క ఏది తాగదు అక్క తాగదండి అవి ఒకవతి బాగానే ఉన్నాయి జిట్ట ఒకటి బాగానే ఉన్నారు మా అక్కల చెల్లెండు ఊహ కూర చాలండి ఈ వచ్చిన డబ్బులు వెళ్ళి కొట్లో బాగు చేసుడే అయ్యా ఇలా ఉల్లం తల్లిసిందని అంటారు పోయి రెండు మళ్ళా ఒక్కటిచ్చి రెండు రాస్తున్నారు వాళ్ళు మరి ఇట్ట బాగుపడేది కొట్లో ఏమందాము ఆ కొట్లో బాగు చేయటం బీర్లు ఎవరో ఇక ఇవన్నీ నప్పించేది అన్ని బంద్ పెట్టి సాగు నేను ఎక్కని మొత్తం బంద్ పెట్టకపోతే చూడు నేను అనాలే బందరూ తాగుతున్నారు జంప్ అయినట్టుగా మొక్క కోడరు అంతా చూడు కాదు మళ్ళీ కొట్లోళ్ళు అదే పని చెయ్యాలి అందరు అంటున్నారు కదా పోయినా ఎప్పుడు వచ్చినావు పోయి ఎప్పుడు వచ్చినా పోయినా పాటలు పాడినా మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో అని చెప్పిన ఈ పాటలకు నాకు పచ్చాపల్ ఇప్పించు ఏం తాగుతావు ఏమన్నా తాగుతావా అంటే అయ్యా నేను ఏం తాగను కొడక ఇక్కడ పోదా అని అన్న రాగం అని అంటుర్రు మళ్ళీ నన్ను ఒక్క బెండ పోయి మళ్ళీ తీసుకుంటూ వస్తుంది పాట అయితే కంపల్సరీ పాటలు ఎనకూల్ కానీ మంచిగా పాడతాండి మంచిగా రాగా ఉంది అనుకున్నా కదా ఇవన్నీ తొలిగిస్తు ఇది పెడుతున్నా నేను ఒట్టిగానే కాసం రాసుకొని పాటలు పాడిచ్చి ఇంటి మొగలు పాటలు పాడి పంపిస్తారేమో సరే అక్కడ మంచిగా సెస్ట్ అయిపోతే మళ్ళీ ఇక్కడికి కొత్త కానీ నేను అనుకున్నా రిత ఈడ పండ్లక పని ఇతరు పెట్టిరు మళ్ళీ ఈ నుంచి ఆడి తిప్పిర్రు మళ్ళా నుంచి ఇటు తిప్పిర్రు మళ్ళా ఈ నుంచి ఆడ వేసిరు ఒక కోడిపిల్ల అరసొద్దు ఒక కాయకి అరస్రు మాకు సంతోషంగా ఉంది నువ్వు నిన్ను కలవటం మంచిగా అనిపిస్తుంది సంతోషంగా ఉండాలి నాలుగు మాటలు పాడితేనే ఎవరైనా ఇంటికి రాగలుగుతారు ఈ పేటలు ఏమంటారు నువ్వు నీ పలుకుబడి వచ్చిందమ్మాక్కలే కాదు ఇంకా ఆరు కార్లు వస్తాయి నీ పూట మొత్తం దేశం అంతా దిరుగు దాటినే ఉండేది కడవెత్తుకెళ్ళింది కన్నెపిల్లా అది కనపడితే చాలునా గుండె గుల్లా కడవెత్తుకెళ్ళింది కన్నెపిల్లు అది కనపడితే చాలునా గుండె గుల్లా ఎల్లుతుంటే చూడాలి ఎల్లుతుంటే చూడాలి దాని చూరు అబో ఎర్రెత్తి వస్తుంది వాణి వెనుక అయ్యే ఇది ఎవరి పదం అమ్మ నాగేశ్వరరావుది వెనకడు పాట అని మావోడు అన్నాడు వాళ్ళ కదా నా కోడలు కూడా చెప్పారు శ్రీదేవి చిరంజీవి గారు నువ్వు ఉన్నట్టే ఉంది అండి సిరిదేవి చిన్నపిల్ల ఉన్నట్టే ఉంది ఆయన అంటుండే కదా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉన్నదే అబ్బా వాటిస్తుంటే ఓరవాళ్ళ ఒల్లుమా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉన్నదే అబ్బా ఏదో అంటుండు జరుగుతుంది అమ్మో ఇలా సూర్యుల పాటలు అరసూర పాటలు కూడా పాడించరండి రాత్రి మంచిగా వస్తున్నావో తల్లిని కాలు మూత పెద్ద పెద్దోళ్ళు అందరు మామిడి పండ్లు కేజీ నూట ముప్పై మరి పండ్లు మరి తెచ్చిన నా ఇష్టపూర్తిగా మీకు అమ్ముతా అమ్మా మరి చూడు ఎట్ట కొడుతుందో తల్లి కాసే అమ్మగారిని బయటికి రే అది రాఘవుడా వారి చుందరుడా నువ్వు చూసిన నా గనుడు అక్క జవడే యత ఇట్టి నీ వయసు జతకాడు ఇక ఇంకా ఇప్పటివలైతే ఇంకా నీరుగా ద్వానం ఏంది నీ కొడుకు పిల్లగా బిడ్డ నీ బిడ్డ కొడుకు ఇవ్వాలి మా ఖర్ర ఉందా అని అని అంటుర్రు ఎవరు లెక్క లేకుండా ఇట పోయి పోరుని పట్టుకొస్తు అటు పోయి ఆ పోరుని పట్టుకొస్తు ఎవరు ఏమంటే మా దోస్తు ఇల్లు చూస్తున్నా తీసుకొస్తుంది అంటుర్రు అనటము గుల్లు పోటం దండలు మార్చుకుంటే ఏ పెద్ద మనిషి లేదు ఏ కులం లేదు ఏ తలం లేదు రేపు పిల్లలుగా మీద గలబడి కొచ్చినాడు మాత్రం ఆయన పెద్ద మనసుల అవసరం పచ్చకాయ పోరగళ్లకు ఆయన పెద్ద మనుషులు అవసరం అండి ఇదేంది అదే మన నువ్వు ఎట్టచ్చినావా అమ్మా నీకు బుద్ధి లేదమ్మా సమాజిక వస్తే వాడు ఇట్ట చేస్తున్నా ఎట్ట చేస్తున్నావు అని అంటే ఏమమ్మా ఏ మాటలు చెప్పిండమ్మా వచ్చిన వాళ్ళు అసలే మెచ్చుకుంటారు లేరు అత్త మామ ఆడబిడ్డలు మర్దులు బావాలని అంటారు అంటే వాళ్ళిద్దరు ఇష్టంగానే సరిపోదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మెప్పించుకోవాలి అసలు ఏ మనిషి ఉన్నవానని ఆ పిల్లని అంటుర్రు ఈ పిల్లగా అంది ఏం ఏమయ్యా సడబడదా ఆగిపోయి ఆ పోదమ్ముడు పడ్డావు నువ్వు ఏం మనుషు పోయాలని అలా ఆయన ఆయన చూడుతురంగా నువ్వు నీ వాడరా నేను నా వాడరా నన్ను తో నన్ను కురికే వదిన వదిన వదినమ్మా శివ 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 వదినమ్మా తప్పు తప్పు అంటే మీరా నువ్వు నా వార నేను నీవంట ఈ మంచం కాడికి ఈ వస్తా అడు తిరుగుతుండు మల్లయ్య ఆ మంచం కాడికి పోతారు మళ్ళీ మల్లయ్య ఇటు తిరుగుతుండు పేట అంటుర్రు నీకు నెలకు ముప్పై ఏళ్ళు ఇస్తాం ఈ ముసలమ్మ కాట సూరపేట మూడంతేడాట తల ముసలమ్మకు వండి పెట్టాలి ఆమెకు తానం చెప్పేలా ఆడ ఉండాలి నువ్వు మాట్లాడుకుంటా కూర్చోవాలి కొడుకులు జాబులు అట అమెరికాలో ఉంటుర్రట ఉండి పెద్దమ్మా నువ్వైతే మంచిగా ఉంటావు ఉండరాదు ముప్పై ఏళ్ళు అంట ఏవరా కడక ముప్పై ఏళ్ళు అంట పోనా రాలకు వరమ్మా హే ఆడమ్మా ముప్పై ఏలు ఏమొద్దులే అని అంటుండ్రు వాళ్ళనే మళ్ళీ పిల్ల మళ్ళీ నేను అన్నా కదా సురపేట కదా మళ్ళీ అమ్మట రావచ్చు పిల్లలు అంటే అట్ట అంటే ఈడనే పడి ఉండాల అంటారు ఇక పోయలే మళ్ళీ ఒకలేమో నువ్వు మూడు రోజులు రాకున్నాడుకే ఏడు పోయినావు అంటే నేను అసలే పోయినా ఇక వచ్చేది లేదు అందుకని మిమ్మల్ని మిమ్మల్ని ముఖం చూస్తున్నా చూడు అని అని అంటానైతే మరి మా పండ్లెట్ట ఇప్పుడే తీసుకోరు మనిషి పది కేజీలు పది కేజీలు తీసుకుంటేనే ఇప్పుడు మళ్ళా నేను వచ్చిన దానికైతే మీకన్నా రోజు పొద్దున్న వెళ్తా ఏడింటికి పోవటమే ఇక పండ్లు పోసామే యాదమ్మా ఆమె మంచిగా నన్ను కుందనంగా ఉంది కురుసగా ఆమెకి ఇద్దరు కొడుకులు మంచిగా నాకు నన్ను మాత్రం కనిపెడతదండి ఇగో నువ్వు పోతే మాత్రం మాకు చెప్పాలి చెయ్యాలి మేము మేము చూస్తాము అది అని అంటే ఇప్పుడు మిసైలులా కనపడతలేనా ఇది అది తన్నీ అక్కడికి ఎట్టొస్తావు నువ్వు అని అంటే నన్ను తీసే నేను కూడా వస్తా నీ కొండి పెడతా చేత అంటే మన కొండి టోళ్ళు ఉంటారు నీ నేను వండను నువ్వు బాగా పాడుతున్నావు అన్ని పాటలు పాటలు గుర్తు పెట్టుకున్నాయి మతి ఉంటాయండి మనం అప్పుడు అప్పుడు పాడిన పాటలా ఆయే అమ్మా ఇప్పుడు పాడాలంటే ఒకలాంటారుగా నీకు బాగానే మైతున్నాయి కదా నాకు మైతి లేవు కదా అని అని అంటారు బిచ్చములు పెట్టమ్మ బిచ్చములు పెట్టు బాలుడమ్మ సిరియాల దేవుడమ్మ దేవును వచ్చిండ్రు నా ఇంటికమ్మ బాలుడమ్మో సిరియాల దేవుడమ్మ అన్నములు పెట్టమ్మ అన్నములు పెట్టు బాలుడమ్మో సిరియాల దేవుడమ్మ అన్నములు మా ఇంట్లో పెట్టవారు లేరు బాలుడమ్మో సిరియాల దేవుడమ్మ ముత్తలమ్మ పదమేమో బోనాలు పెట్టిరు మొన్న తెల్లంగా చీర గట్టి తెలంగా రైక దొడిగో పోతావమ్మా ఎయి గంటల నాయి పడుసో వేగంలా ఏ గండలా నాయ పడుసంలా యాడికోపోతావమ్మా ఎయి గండ్ల నాయి పడుసో నా వెనక తమ్మునికి సారీల బోన లాటో సరీలా సారీల బోన లాటో సరీలా నా తమ్ము నీకి సారీల బాట అలా చదువుతున్నాడు చదువుతుంటే ఈ ముత్యాల పాట మరి తల్లి ఏ తల్లి సందుకు తేలి ఆ సందేలుతుంది ఆ తల్లి అవసరాలు ఏమున్నాయి నీకు అవసరాలు ఏమున్నాయి ఏమున్నాయండి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ఈ రోజులో ముల్లకీర్లో నార్లు పోస్తారు దమ్ము సిస్టమ్ పెట్టాడు పెట్టుకుంటాడు పిలిచి నాటే పోతాం ఎకరానికి నాలుగు వేలు పోతాం ఆ డమ్ సిస్టమ్ పెట్టిన పది ఎకరాలు ఉన్నాయి నీ అమ్మ ఏం నీళ్ళని బతిలాడని పోయి ఒడ్లు నానబోసి గుంజించుకుంటున్నారు పోతాం నాటుకు పోతాం మళ్ళీ పత్తి కలిపిలు కలుపులు పోతాం మిరప తోటలల్లో కలుపులు తీయపోతాం ఏ పని ఏదన్నా పని ఉంటే రైతు పిలిస్తే మాకు గిద్ద మంది కావాలమ్మ అని పోతారు రెండు వందల యాభై రెండు వందలు కూట నాటేస్తే మనకు గుత్తాల ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారుగా నీ అమ్మ నాలుగు రోజులు మరి నాలుగు పీతాం ఇంతేస్తాం తాత తెల్లారైపోయి మనిషికి వచ్చాయి నిరపకాలు అయ్యేనా మనకు వంద సార్లు పండు బంతా అని తెంపేదా నిరపకాయలు వస్తారు రెండు వందల యాభై వాళ్ళే శాంతి పెట్టుకుంటారు పత్తి పత్తి ఏమో కేజీలు లెక్క కూలి చేసుకుంటారు వానలు పడి నల్లగా అవుతుంది మా అమ్మగారిని అమ్మగా మూడు వందలు ఇస్తాను రెండు వందల యాభై ఇస్తా ఇంకా ఎక్కువ ఇస్తారా నా చేను పంట పాడయిపోతున్నా అని ఎక్కువ పీచోకాయ పడుతురు జనం ఇసు పేదోళ్ళకై ఇల్లు బాగు చేసి ఒక రచన తెస్తున్నారు పెద్దమ్మ నువ్వు మంచిగా నువ్వు మంచిగా పాగులా అయినవు నీకు ఏడ పోయినా ఈ సెల్లు అలా అయినామంటే నువ్వు అంటే అని పామిసంట్రు ఏమో నువ్వు నువ్వు మంచి అయిపోయినావు అందరు లైఫ్లు వచ్చినాయినా లైఫ్లు వచ్చినాయి అది అని అంటుర్రు పద్మా చూసుకుంటున్నా ఆయన అంటాడు కదా నువ్వు ఏం పని చేయవాటి తిరుగుతాడు ఏంద్రా ఏం మాట్లాడతావు అసలు నా అది నా పిల్ల నాకు పని చెప్పద పొల్ల చేసుకుంది నిన్ను నాకు అవసరం లేదురా నేను ఎడుబడి తినటం చేత రాగానే సాగి తాగుతావు అంటది ఆ గిన్నెలో బువ పెట్టిస్తుంది ఇది చెయ్యి అది చెయ్యి అని అనది కోపం లేదు పద్మకు మేము ఇద్దరం కలిసి ఏ తిడతాం ఏమని నువ్వు తిరిగి వస్తావు ఆ ఫోర్ మీద ఎగురుతావు ఏది ఉంటే అది తినాలని అంట ఇక నిన్ను నిన్ను చంపుతాను చంపుతాను అంటాడు ఆయనే అంటే అమ్మ నేను బయటికి వెళ్తా పదో సపోర్ట్ చేయ మనం కోపగుండ తప్పుకుందే గొప్పతనం అండి మనం ఎదురు మాటను నా నా భర్తకే నేను చేయి సారు ఆయనే ఇచ్చిన తాగేది ఇంట్లో రాని అయిపోయేది నేను ఎట్ట నెగిలినో ఎట్ట చేసిన నా పిల్లల బతికిచ్చిన చేసినా నడిపిన నా పెద్ద కొడుకు పెళ్ళి అయింది అనుకున్నాడు ఆ పెద్ద కొడుకు పెళ్లి అయిపోయినాక చచ్చిపోయాడు నాయనమ్మ నువ్వు పో నాయనమ్మా నీకు మంచిగా ఫామీస్ వచ్చింది నాయనమ్మ అని అంటున్నాడు పెద్దోడు ఫోన్ చేసి పో నాయనమ్మ మేమన్నా బాగుపడతాం నీ నీ వల్ల ఏమైనా గిన్నె గిన్నె వస్తాయి కదా మేమన్నా బాగుపడతాం ఏమి తరు రావాలంటే ఎక్కడక్కడ ఎక్కడ ఇంగ్లీలో నూనె కసండి ఇది మంచిగా డబ్బు ఇచ్చి పో బతుకుపో అమ్మని మంచిగా ఫామీస్ అవుతుంది నీకింత డిమాండ్ వచ్చిందంటే ఏంది నాయనమ్మ మాకన్నా రాదా చదువుకున్న వాళ్ళకన్నా జాబుకి కొడకలు ఆడుతుర్రు వాళ్ళకు లేనిటీ ఇవన్నీ నీకు వచ్చిందంటే నువ్వు ఇండ్లు కాలిపోతే బియ్యం ఆడుకున్నాడుకున్నావు నీ కాడి కట్టదు కార్లు మనుషులు వస్తున్నాయంటే అది ఏందని అని అంటూ వచ్చిన నాలుగు మొక్కలనే తేటగా బాడినా మంచిగా బాడినా అండి తట్టపార తీసుకొని నా చెల్లెమ్మ కట్టమొయ్య నేనే పోతే నా చెల్లమ్మ పని ఇంకా కాలేదని నా చెల్లమ్మ గుడ్లు ఎర్ర చేసిండంబో నా చెల్లం కారులోనే వచ్చాడంబో నా చెల్లెం కాంగ్రెస్ గుత్తాధారి నా చెల్లమ్మ ఓటకు అలా తిరుగుతారు చూడు ఇక అట్టా పాడుకుంటా తిరిగినాం ఓ మంచిగా ఉంది కదా ఈ కార్ల కార్ల పదం మంచిగా ఉంది మీరు ఓటు ఎవరికి ఎత్తరు చెప్పురు అని అంటే ఇప్పుడు అట్టా చెప్తామండి ఎవ ఎవరైనా మనుషులకు మనకు అవసరమే ఇప్పుడు ఆయన అవసరమే ఈయన అవసరమే ఇప్పుడే నీకేం ఫోన్ మనం అంటామా అక్కడ మరింత డబ్బు వేస్తున్నాయి కదా తినుటోడు దీనంగా ఉన్నాయి మాకు పంచు అది నీ ఇంట్లో సొమ్ము కాదు నా ఇంట్లో సొమ్ము కాదు పయోడు జనాలు లేబరి పంచి పెడితే నాకు ఇంత ఆశ ఉంటుంది నా కోట్లు పడతాయనే కదా అక్కడి నుంచి డబ్బు వచ్చేది కోట్లు పంపిస్తే మొత్తం దినంగా ఐదు వందలు ఇస్తున్నారు రెండు వందలు ఇస్తున్నారు ఓటు వేయాలి రేపు అని మా ఇయ్యోడు అట్ట తీసుకోమని మేమని సారు పంతులమ్మ గారు సంతోషపడ్డం అలా అంటుర్రు సంతోషపడ్డాము మంచిగా మాకు పాటలు నచ్చినాయి నీ రాగం నచ్చింది మనిషి కూడా మంచిగా నచ్చినావు ఇస్తా ఉంటావు తాగుతున్నావు బాగానే షాయి తాగుతున్నావు వద్దన్న ముచ్చట్లేదా మాకు హీరో వచ్చిన తాగు తట్టుంది అని అంటుండు సారు అది అంటుండు ఇంత లెక్క వచ్చిర్రు మీరు నీ గొంతు గురించి మనిషిని గురించి ఏమో ఏం పడుతుందో ఏం చేస్తుందో మా పని ఉందో ఏమని తడుచుకుంటూ వచ్చిర్రు వీళ్ళందరూ అర్ధ గంటలునే గంట నరకే ఎక్కడ గంట నర ఆడిపోయారు కార్య ఓ తల్లి అన్ని బోళ్ళు రాళ్ళు ఎక్కడి దేశం అవా పండుకోనంటుండు నేను బండ నుండి నేను మొత్తం చూసుకుంట పోవాల్సిందే ఎనకపోలేదండి మాకేమలండి అంత దూరం హైదరాబాద్ హైదరాబాద్ అంటే సూరపేట అంతే ఉంటది అనుకున్నా ఎంతలాకపోయినా హైదరాబాద్ అట ఈ పల్లెటూరులో ముచ్చట చెప్తలేరు ఇది మొత్తం హైదరాబాద్ అమ్మా ఇక నారికర పెళ్లి దాటినాకనే సిట్టాల నారికర పెళ్లి దాటినాక ఇక హైదరాబాద్ అట ఇక ఆ నుంచి సట్టు అట మొత్తం మాకు తెలవదండి మాకేమరక హైదరాబాద్ ఏమైనా ఇక్కడ ఇక్కడనే ఈ విజయవాడ నాట్లకు ఈటాడు పోయిన కానీ ఇప్పుడు కానీ అట్లు చూసినప్పుడు ఎట్ట అనిపించింది అంటే అసలు ఈ దెబ్బత నేను వస్తానో రాననుకున్నా నేనైతే రానండి నాకు మొత్తం చూపెట్టిర్రు విమానం చూసిన ఇండ్లు చూసిన చిరంజీవి ఇల్లు నాగార్జున ఇల్లు ఆ రామా రావాట ఎప్పుడో కట్టింది అటు హాస్పిటల్ అక్కడ చూడం అది హాస్పిటల్ అంటే ఇట్లా చూసే మెడల్ని వస్తున్నాయండి ఇక సరిపోయింది చూసినా మీ ద్వారాన మాత్రం మంచి ఈజా హైదరాబాద్ చూసినండి చిరంజీవి గారు ఇల్లు అట ఇండ్లు ఉన్నాయా ఆకిళ్ళు ఉన్నాయా అనే పిల్లలు వాళ్ళకి ఇండ్లు ఆకిళ్ళు వాళ్ళ ఇంటి పోతే చల్లధనము పూల చెట్లు మంచి మంచిగా ఆడికి ఆ ఊరి దగ్గర పోయినాక ఇండ్లు దారులు మనుషులు చిత్తు బొత్తుకున్నారండి జనం ఇక వస్తా ఉంటే బోళ్ళు ఆడొక్క ఇల్లు ఆడొక్క ఇల్లు కార్లు బస్సులు ఇవే తిరుగుతున్నాయి ఇక చూసి ఆడికి పోయినాక కడుపు నిన్నట్టుగా అయింది ధైర్యంగా మంచిగా మనం పాటలకు వచ్చాడు మంచిగా ఉండాలి ఆ మొన్న సార్ ఇంటికి పోదాంలే అవ్వా అని అన్నాడు ఇక ఏడు అయిందిలే అన్నే ఏడు అయింది పాటలు పాడొచ్చి ఆడికి పోయారనే పొదుపుకో ఇంకా సర్లే అన్నారు అయ్యా మరి ఆడికి పోదానని అంటే కదంటే అన్నాడుగా సార్ లేడు వాళ్ళు కారు వేసుకొని బయటికి వెళ్ళిండాట అన్నాడు అయితే లేతమా లేనని ఇక మాకు శికి డబ్బులు ఇచ్చిండు పొద్దుగా చీకటి అయింది ఇప్పుడు ఖమ్మం పోయే కారు ఎక్కుతాం కదా ఈ ఆడ రోడ్డు కాడ దింపుతారు కదా బైపాస్ రోడ్ ఉంది ఆడ దింపితే అంటుండ్రు కదా జతకు తొమ్మిది వందల ఆట ఆడ ఇంటి ముంగలు ఎక్కిచ్చిన ఆయన ఆటలు ఎక్కిచ్చిన రమేష్ ఆడికి వస్తే మీద పూర్వదేందో మీయా పూరి ఆడ ఆడ దింపి కానీ నాలుగు వందలు తీసుకుండండి నా కొడుకు రెండు వందలు నా ఈ రెండు వందలు ఇక ఆరు వందలు ఉన్నాయిగా ఎట్లమ్మా ఎట్ట నేను తొమ్మిది వందలు అడుగుతుండు ఏం సంగతి అన్నాడు ఇక నీ తల నా కొడుకు తెలియకుండా నేను ఒక వందలు తెచ్చిన ఆడి అంటే నేను తెచ్చిన ఎట్ట వచ్చి మన మా ఇలా నమ్ముకుంటా ఒకలా చారు సారు ఉంటాడు లేరు వీళ్ళు మా ముఖం చూస్తున్నారు వీళ్ళ ముఖం మేము చూస్తున్నాం ఖసాగమ్మ ఖసాగ అయ్యా మీ కాడ ఎవరికాడ ఉండవా నాకు మాకే మాకెట్టుంటాయి ఉంటాయి అవ్వ అవ్వా మాకుండవా ఆ సారు లేడని ఆ డ్రైవర్ బండి తోలుతాడుగా ఆయన బండి వేసుకొని పోయిండు పట్టుకొచ్చిండు పట్టుకొచ్చి తీసుకో తీసుకొస్తాముడా ఏం బాధపడకు మళ్ళీ మేము సార్కు ఫోన్ చేస్తాం ఆవ మాట్లాడతాం మాట్లాడతాం వచ్చే అవకాశం ఉంది నీకు ఇంత అంత చేతిలో పెట్టే నవ్వు వస్తాంలే అని అంటే సర్లే అన్న అన్నాం ఇక రాగానే నేను అంత లెక్క తీసిపోయి ఏమన్నా ఇచ్చాడు ఎట్టిస్తారు వాళ్ళు తీసుకపోయింది పాటలకు వాళ్ళకు నచ్చితేనే మాకు మంచి అనిపించింది సరే అవ్వ పోతి పూటకి వెళ్తుంది మనకి ఇంత ఎంతో ఒక ఇష్టం చేతను వాళ్ళ దయ ఉండాలి మరి నేను ఏమన్నా అడుగుతా వాళ్ళని అని అంటే ఆ మాట కూడా లే అంటే ఏ ఇచ్చిన లేక అట్లే చెబుతున్నాను ఒక మీరు అయినా అనుకోరు పదివచ్చలు ఇచ్చిపోయినా అని చెప్పి ఏ అమ్మ మనసులో నా వారైతే ఇంటికొచ్చి ఇంటికి వచ్చి పాటలు కావాలి చేయాలని అన్నీ పోతున్నాం పుట్ట మీద కాలుబేటి చెట్టు మీద చెయ్యి బేటి అయ్య వాదరెవరో దిక్కులెవరో దీనపతికి పాపకారి బాపనమ్మ ఆకులాకు నిన్ను తోల కొడుక అయ్య కొడుక వాదరెవరో దిక్కులెవరో దీనపతికి బాపనామకు జీతం ఉంచిండు అరే ఆకులు దేవు పోరంటే ఎరగని పొరగాడు పుట్ట మీద కాలు పెట్టిండు చెట్టు ఆకు తెంచిండు ఆ నాగు వచ్చి పొరగాని కాటంది ఆ అర్రాళ్ళలా పడిపోయిండు మల్లయ్య ఓ మల్లయ్య నా మాట నమ్ముర మల్లయ్య మల్లయ్య ఓ మల్లయ్య నా మాట నమ్మితే మల్లయ్య నీకు మూటలు వస్తాయి మల్లయ్య మాట నమ్మితే మల్లయ్య బండకాడి పొలం నీకు భాగం ఇస్తారా మల్లయ్య బండకాడి పొలం నీకు లేదు మేడు లేదు కౌలికెట్టా చేదుదోరో లేదు మేడు లేదు దీపం లేని వాడవు సంగం ఎందుకు మల్లయ్య సన్న దీపం లేని వాడవు పోటు వద్దు సంగం మల్లయ్య బుద్ధి మంతుడేమయా వద్దు సంగం మల్లయ్య నీ బాకిరా నీ తల్లి తీర్పాలేదురా చేసిన బాకిరా ఆరు కోడల మూడు బర్ల అప్పు కింద గడిపిదోర ఆరు కోడల మూడు బర్ల అసలు తీరింది కానీ వడ్డీ తీరా లేదురా అసలు తీరింది కానీ రైతు అంటుండు సూడు దొర ముళ్ళు కొట్టింది అని అప్పుకుపోయింది ఇంటికి అప్పుకుపోతే ఆయన ఏమంటుండు నీ తాత చేసిన బాకి నీ అయ్యా దీర్పలేకపోయిండంటే దొరవారు నేను ఆరు కోడల మూడు బర్రని నేను అప్పుకు గెచ్చిన అంటే అరే అసలు తీరింది వడ్డీ తీరలేదు అంటుండు పొలం పాలుగు చేసే బండకాడి పొలం కాళ్ళు నొప్పి అప్పుకుపోతే ఈ అన్నీ అలా పెట్టిరు వెనకటోళ్ళు నువ్వు హైదరాబాద్ రావాలి ఆ పిరడి సార్ దండం పెట్టాలి ఆ పంతలు మాకు దండం పెట్టాలి మమ్మల్ని నవ్విచ్చిండు మంచిగా నీకేం బాధ లేదని అన్నాడు సారు వచ్చి నా పాడలు విన్నాడాట నీ మంచిగా నీ గొంతు విన్నాం నేను గురించి నేను అక్కడ ఎవరికన్నా అట్ట రాలేదు నీ ఊరికి రాగలిగినమ్మ నేను అని అని మొత్తం ఆ సారు అంతా ఇప్పి చెప్పిండు నీ పిల్లలకు నీకు సంతోషంగా మీరు బాగుంటారమ్మా ఏం బాధితం లేదని ఆపిరేడు సారు మంచిగా మాకు పట్టు చీర పట్టు చీర తెచ్చిండు టవాల గప్పిండు మేము భర్త భార్య మేము ఇద్దరం వచ్చినాం మంచం మీద కూర్చున్నాం మేము చేసే చేసినాం మంచిగా టవాల గప్పిండు ఇక డబ్బులు చేతులు పెట్టిండు చీర జాకెట్టు ఈ కట్టుకొని మేము ప్రోగ్రాం నడిచినప్పుడు మళ్ళీ కారు వేసుకొని వస్తారు వాళ్ళే దాని మీద రావాలి మనం విమానం ఎక్కాలి మంచిగానే మంచిదే నమ్మంటే మంచిదే సారు అని దండం పెట్టిన వద్దులేనని వెళ్ళి ఇక కారు ఎక్కి వాళ్ళు పోయిర్రు సారు